हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी ओलोलास किचन। नेनु मी लक्ष्मी। इरोज वीडियो मैक्रोनी पास्ता एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडि। पास्ता अंटे पिल्ललु चाला बागा इष्टपड़तारु कदा। सो मन इंट्लो उंडे इंग्रीडियंट्स तोने ईजीगा अंड टेस्टीगा एला चेसुकोवालनेदि इरोज वीडियोलो चूपिस्तानु। मरि वीडियो चूसे मुंदुगा खच्चितंगा लाइक चेसि मी फ्रेंड्स कि कूडा षेर चेयंडि। मीरु लाइक चेस्ते आ वीडियो इंकोंतमंदिकि सजेशन्स वेल्तुंदंडि। अंदुके प्रति वीडियोलो कूडा लाइक चेयमनि अडुगुतू उंटानु। తప్పకుండా లైక్ చేసేయండి। సో స్టార్ట్ చేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి ఇందులో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి। వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వాటర్ ని బాగా మరిగించుకోవాలి। ఈ వాటర్ ని పాస్తా ఉడికించుకోవడం కోసం మరిగించుకుంటున్నానండి। అందుకోసమే salt అలాగే ఆయిల్ కూడా యాడ్ చేశాను। సో వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 2 కప్స్ పాస్తా యాడ్ చేసుకోవాలి। మనకి బయట షాప్ లో దొరుకుతుందండి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తో ఉంటాయి। సో నేనైతే మెక్రోనీ పాస్తా తీసుకున్నాను। ఇవి 2 కప్పులు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చాలా త్వరగానే ఉడికిపోతాయండి। 4 మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని చెక్ చేసుకోవాలండి ఉడికాయా లేదా అనేది। మనం చేతితో పట్టుకొని విరిచి చూసుకుంటే గనుక ఈజీగా తెలిసిపోతుంది। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి। ఈ విధంగా ఉడికితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్ వాటర్ లో ఉంచకుండా ఒక బౌల్ పై స్ట్రైనర్ ని పెట్టుకొని అందులో ఈ పాస్తాని యాడ్ చేసుకోవాలి। సో పాస్తా వేసిన తర్వాత కాసేపు చల్లార్చుకోవాలండి। అప్పుడు పొడిపొడిగానే వచ్చేస్తాయి। ఇప్పుడు పాస్తా కి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి। దాని కోసం స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం బాగా వేడి చేసుకోవాలండి। ఆయిల్ మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిని చిన్నగా తరిగి వేసుకోవాలండి। అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవాలి। వీటితో పాటుగా ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। మిర్చి ఎక్కువగా వేసుకుంటే కొంచెం కారం ఎక్కువైపోతుందండి, పిల్లలు తినలేరు కాబట్టి ఒకటే యాడ్ చేశాను। సో వీటిని హై ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత రెండు ఆనియన్స్ కూడా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి। సో ఆనియన్స్ ని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇప్పుడు 1 టీస్పూన్ salt వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి। ముందు పాస్తా ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టొమాటో కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। సో టొమాటోని కూడా బాగా కలుపుకోవాలండి। కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। టొమాటో అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఒక క్యాప్సికం తీసుకొని ఇది కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఇందులో వేసుకొని వెజిటబుల్స్ అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుందండి। సో అన్ని కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఒక 3 మినిట్స్ పాటు క్యారెట్ అవి కూడా వేగిన తర్వాత అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని వెజిటబుల్స్ కి బాగా పట్టించుకోవాలి। ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పాస్తా సాస్ యాడ్ చేసుకోవాలండి। ఒకవేళ పాస్తా సాస్ కనుక లేకపోతే 2 టీ స్పూన్ల టొమాటో సాస్ అలాగే 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి। అవి కూడా లేకపోతే కనుక టొమాటో పీసెస్ వేసుకున్నాం కదా, దాన్ని మనం మిక్సీలో ప్యూరీ లాగా చేసుకొని వేసుకున్నా కూడా సరిపోతుంది। సో ఈ సాస్ ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చుకున్న పాస్తా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి। సో వెజిటబుల్స్ మసాలా అంతా కూడా పాస్తాకి బాగా పట్టించుకోవాలి। ఒక 3-4 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే బాగా కలుస్తుందండి। ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గనుక మనకి మసాలా పాస్తా అనేది రెడీ అయిపోతుందండి। సో చూసారు కదండి మెక్రోనీ పాస్తాని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి। అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ లో చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే గనుక మీకు ఏదైనా వీడియో పెడితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। సో నోటిఫికేషన్ ద్వారా మీరే ఫస్ట్ చూడొచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్।